జయేష్ రంజన్ గారు ఇప్పుడో మాట అన్నారు, ఇక్కడ ఎవరెవరైతే ఇక్కడ ఈరోజు పనిచేస్తూ ఉన్నారో, ఎవరెవరైతే ఐటీ టవర్లో స్పేస్ తీసుకుని పనిచేస్తున్నారో, ఐ రిక్వెస్ట్ కలెక్టర్ శశాంక్ అండ్ ఆల్సో కార్పొరేషన్ కమిషనర్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్ మోర్ ఫ్రీక్వెంట్లీ. మీ పెయిన్ పాయింట్స్ చెప్పండి. ఉదాహరణకి సొల్యూషన్స్ ఎట్లా రావాలి అంటే, ఐటీ సొల్యూషన్స్ ఎట్లాంటివి రావాలంటే, మనిషి జీవితంలో ఉన్న సమస్యలు ఏంటి, గవర్నమెంట్లో ప్రస్తుతం మన డిపార్ట్మెంట్స్లో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ప్రజలకు మెరుగైన వసతులు మెరుగైన సేవలు అందించడానికి ఉన్న సమస్యలు ఏంటి, వాటి పరిష్కారాలు ఏంటి, అవి వెతకాలి. ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను. చాలా ఏళ్ళ కిందట, 4-5 ఏళ్ళ కిందట అనుకుంటాను, హైదరాబాద్లో మేము జయేష్ రంజన్ గారు, నేను అన్ని డిపార్ట్మెంట్లలో ఉండే సమస్యలు ఏంటని వెతుకుతా ఉన్నాం. అందులో మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు మనం రోడ్డు మీద బండి వేసుకొని పోతుంటే పోలీసు వాళ్ళు ఆపుతారు, ఆపి అడుగుతారు లైసెన్స్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, రిజిస్ట్రేషన్ కార్డు ఉందా అని అడుగుతారు. మేము ఈ సమస్యని అంటే చాలామంది ఏదో ఒకటి మర్చిపోతారు సహజంగా, సో ఈ సమస్యని ఒక స్టార్టప్కి చెప్పాం. హైదరాబాద్లో ఒక స్టార్టప్ చెప్తే వాళ్ళు ఒక ప్రోడక్ట్ తీసుకొని వచ్చినారు. సరే ఇదేమీ లేదు సార్, మీరు పోలీసు వాళ్ళని ఒప్పించండి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒప్పించండి, మేము డిజిటల్ వాలెట్లో ఈ మూడు కూడా స్టోర్ చేసుకునే దానికి సొల్యూషన్ ఉంది అంటే ఒక ఎం వాలెట్ అని, మొబైల్ వాలెట్ అని తయారు చేశాం. తయారు చేస్తే ఈరోజు దాదాపు ఇప్పటికే 20 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఒక చిన్న స్టార్టప్ హైదరాబాద్లో తీసుకొచ్చిన సొల్యూషన్ ఇది. దానివల్ల లక్షలాది మందికి పరిష్కారం, లక్షలాది మందికి ఉపశమనం. ఇటు పోలీసు వాళ్ళకి ఈజీ అయింది, అటు ప్రయాణికులకి అంటే ప్రజలకి ఈజీ అయింది, అందరికీ ఈజీ అయింది. ఈ రకమైన ఎన్నో రకాల పరిష్కారాలు మనం స్థానికంగానే తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ కలెక్టర్ పర్టికులర్లీ టు ఎంకరేజ్ లోకల్ స్టార్టప్స్, ఎందుకంటే ఆ పిల్లలకి మనం మొదలు మనం వీ షుడ్ బి దేర్ ఫస్ట్ కస్టమర్. మొదలు మనం కొద్దిగా వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళ ప్రోడక్ట్లో దమ్ముంటే టేక్ ఆఫ్ అవుతారు. కానీ ఒక మాట మాత్రం ఇక్కడ చెప్పాలి, గవర్నమెంట్ ఉంది కదా, లేదా గవర్నమెంట్ బిల్డింగ్లో మనం ఉన్నాం కదా మనం, కాబట్టి గవర్నమెంట్ ఆర్డర్స్ అన్ని నేనే తీసుకుంటానంటే అల్టిమేట్గా మీ ప్రోడక్ట్లో దమ్ముంటే ప్రజలు ఆస్వాదిస్తారు, ఆహ్వానిస్తారు, మీ ప్రోడక్ట్ కూడా నిలబడుతుంది. లేకపోతే మనం ఎంత చెప్పినా ఏం చేసినా అల్టిమేట్గా ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కునే పరిస్థితి ఉండదు. నాకు తెలుసు కోవిడ్ వల్ల, కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అందరు, స్టార్టప్స్ ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాయి. అందుకే ఇప్పుడు నేను జయేష్ రంజన్ గారు అనుకున్నాం, మరి మన ఈ ఐటీ టవర్లో ఉన్న ఐటీ సంస్థలు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ ఏదైతే ప్రస్తుతం మీకు రెంట్ అనేది పెట్టినారు అదంతా కూడా వచ్చే జనవరి వరకు ఏది కూడా లేకుండా మొత్తం కూడా వేవాల్ చేస్తాము. మీకు ఎంకరేజ్ చేసేదాన్ని, ఎందుకంటే మేము ఇంత పెద్ద బిల్డింగ్ కట్టింది, 83,000 స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ కట్టింది మీకోసం. కట్టిన తర్వాత మళ్ళీ స్టార్టప్స్ ఇప్పుడున్న ఇష్యూస్, ఇప్పుడున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యలు మాకు తెలుసు కాబట్టి ఆ రెంట్ అంతా కూడా వేవ్ చేసి మీ అందరికీ అండగా ఉంటాం. ఇప్పుడే కమలాకర్ గారు అడిగారు అన్న, మాకు ఇంకా కూడా చాలామంది అడుగుతా ఉన్నారు, యూఎస్ నుంచి ఇతర ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు, ఇంకా స్పేస్ కావాలంటున్నారన్నారు. ఈ బిల్డింగ్లో ఇంకా కొంత స్పేస్ ఉంది, దాదాపు ఇంకో 15,000-16,000 స్క్వేర్ ఫీట్ల లీజబుల్ ఏరియా ఉంది. ఇది ఇచ్చిన తర్వాత ఇంకా అదనంగా డిమాండ్ వస్తే డెఫినెట్గా పక్కకి ఇంకో 2.5-3 ఎకరాల స్థలం ఉంది, అక్కడ నెక్స్ట్ ఫేజ్ నిర్మాణం చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కరీంనగర్ నుంచి ఈరోజు బాగుపడి ఇతర దేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు దయచేసి మీ మాతృభూమికి, మీ జిల్లాకి మీరున్నం తీర్చుకునే ఒక మంచి అవకాశం ఇది. ఇక్కడ మీరు ప్రభుత్వం అన్ని హంగులతో ఏర్పాటు చేసిన ఈ ఐటీ టవర్లో మీరు ముందుకు రండి, ఇక్కడ స్థానిక యువతకు ఉపాధి కల్పించండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ టాస్క్ సెంటర్ కూడా మనం పెట్టుకున్నాం. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ హెస్ ట్రైన్డ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ. 6 ఏళ్లలో లక్షల మంది తెలంగాణ పిల్లలకి నైపుణ్య శిక్షణ ఇచ్చి మిమ్మల్ని ఉద్యోగార్హులుగా తయారు చేసి జాబ్ రెడీగా, అంటే మీరు చదువుకున్న చదువు ఉంటుంది కానీ ఇంటర్వ్యూకి పోయినప్పుడు మనం చాలామంది నాలెడ్జ్ ఉన్నా చెప్పలేం, లోపల ఎంత నాలెడ్జ్ ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్ లేక, లేదా సాఫ్ట్ స్కిల్స్ అంటారు ఇవన్నీ కూడా లేక చెప్పలేము, ప్రజెంట్ చేయలేము. ముఖ్యంగా ఇంగ్లీష్ రాకనో ఇంకోటో దానివల్ల ఇబ్బంది పడి చాలామంది జాబ్ కోల్పోతూ ఉంటారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తుంది ఒకటే, గౌరవ ప్రధానమంత్రి కూడా చెప్తుంది ఒకటే, ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే స్కిల్ అప్ స్కిల్ అండ్ రీస్కిల్ ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. నేను నేర్చుకున్నాను కదా, ఇంజనీరింగ్ చదువుకున్నాను కదా, అయిపోయింది నాకు ఉద్యోగం వచ్చింది కదా అనుకుంటే కుదరదు. ఈ పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాన్ని సంతరించుకోవడం, మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్స్కిల్ చేసుకోవడం, అవసరమైతే రీస్కిల్ చేసుకోవడం, అంటే ఈ రకంగా ముందుకు పోతే తప్ప మనం ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కోలేం. అందుకే ఇక్కడ టాస్క్ సెంటర్ కూడా పెట్టినాం. టాస్క్ సెంటర్లో మీకు ఇక్కడ ఒక ఆడిటోరియం ఉంది, అక్కడ అన్ని క్లాసెస్ నిర్వహించబడతాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా టాస్క్ ద్వారా చేస్తాం. టీ హబ్ సెంటర్ కూడా ఇక్కడ పెడుతున్నాం. టీ హబ్ సెంటర్లో కూడా ఎవరైనా స్టార్టప్స్ మీకు ఇంకా మార్కెట్ యాక్సెస్ కానీ, మెంటరింగ్ కానీ, ఇంకెవరైనా బాగా ఇప్పటికే ఈ రంగంలో బాగా అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవాలన్నా, సూచనలు తీసుకోవాలన్నా, లేదా ఇన్వెస్టర్ యాక్సెస్ కావాలన్నా, ఇవన్నిటికీ కూడా ఇక్కడ టీ హబ్ సెంటర్ మీకు ఉపయోగపడుతుంది. కరీంనగర్లో నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కో బెంగళూరుకో పోవాలా అనే ఆలోచన లేకుండా ఏ రకమైన
నైపుణ్యం ఉన్నా ప్రస్తుతం దీనిలో ఈ సెంటర్లోకి వచ్చి ఈ టవర్లోకి వచ్చి అన్ని అవకాశాలు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఒకవేళ అయినప్పటికీ ఇంకా నేను బయటికి పోతాను అంటే ఇక్కడ సరిపోలేదు అంటే యూ కెన్ ఆల్వేస్ గో బట్ ఇనీషియల్గా ఒక ప్లాట్ఫామ్ ఉండాలి మీకు ఇక్కడ ఇనీషియల్గా ఈ ప్లాట్ఫామ్లో మీకు అన్ని రకాల అవకాశాలు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇంకా ఏమైనా రేపటి రోజున యాడ్ చేయాల్సి వస్తే కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇంకా భవిష్యత్తులో మేము ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాం మీరు చూసే ఉంటారు వరంగల్లో టెక్ మహీంద్ర వచ్చింది సైంట్ వచ్చింది ఇంకా చాలా కంపెనీలు వస్తూ ఉన్నాయి కరీంనగర్కి ఖమ్మంకి నిజామాబాద్కి మహబూబ్ నగర్కి ఎన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా ఇంకా పెద్ద ఎత్తున కొత్త కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి నిరంతరంగా సాగుతూ ఉంటాయి కానీ ఇంతకుముందు నేను చెప్పింది ఇంటెలిజెంట్ టెక్నాలజీని ఎందుకన్నాను అంటే ఐటీ అంటే రెండు కారణాలు ఒకనాడు 99 2000 సంవత్సరంలో హైదరాబాద్లో ఐటీ ప్రారంభించిన నాడు అప్పుడు Y2K అని ఒక ఇష్యూ ఉండేది మీ అందరికి తెలుసు అది ఆ Y2K ఇష్యూ వల్ల ఆనాడు చాలా జాబ్స్ అక్కడ హైదరాబాద్లోనే హైదరాబాద్ కేంద్రంగానే వచ్చినాయి కానీ రాను రాను 20 సంవత్సరాల్లో కొత్త కొత్త టెక్నాలజీస్కి హైదరాబాద్ కేంద్రం అవుతా ఉంది ఎమర్జింగ్ టెక్నాలజీస్కి హైదరాబాద్ కేంద్రం అవుతా ఉంది అట్లాంటప్పుడు ఇదివరకు 20 ఏళ్ల కింద చేసిన పని హైదరాబాద్లో చేసిన పని లేదా 10 ఏళ్ల కింద హైదరాబాద్లో చేసిన పని ఈరోజు అక్కడే చేయాలన్నది ఏం లేదు అదే పని ఈరోజు కరీంనగర్లో చేయొచ్చు ఆదిలాబాద్లో చేయొచ్చు ఇంకెక్కడైనా చేయొచ్చు తెలంగాణలో ఎందుకంటే మీరు ఎక్కడికక్కడ నైపుణ్యం ఉన్న పిల్లలు ఉన్నారు నేను ఈరోజు కలిసిన ప్రతి కంపెనీని అడిగాను 15 మందిని మీకు టాలెంటెడ్ పిల్లలు దొరుకుతున్నారా లోకల్గా అన్నాను జ్యోతిష్మతి కాలేజ్ వాళ్ళు వాగేశ్వరి కాలేజ్ వాళ్ళు చాలామంది పిల్లలు కలిసినారు వాళ్ళందరూ చెప్తున్నారు అవునన్న ఇక్కడే ఇక్కడ లోకల్ పిల్లలు మేమంతా కూడా ఇక్కడే డైరెక్ట్గా క్యాంపస్లో రిక్రూట్మెంట్ అయిందని చెప్పినారు సంతోషం అనిపించింది ఏంటంటే టాలెంట్ ఉంది ఇబ్బంది ఏమీ లేదు ఏమన్నా కొద్దిగా ఇఫ్ యూర్ రఫ్ అరౌండ్ ద ఎడ్జెస్ టాస్క్ విల్ రిఫైన్ యూ టాస్క్ విల్ ట్రైన్ యూ టాస్క్ విల్ మేక్ యూ జాబ్ రెడీ ఎట్ ద సేమ్ టైం ఇందాక నేను మీకు మళ్ళీ రిక్వెస్ట్ చేసినట్టు ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే మాత్రం యూ హ్యావ్ టు కంటిన్యూ టు ఫోకస్ ఆన్ స్కిల్లింగ్ కంటిన్యూ టు ఫోకస్ ఆన్ లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్ కంటిన్యూ టు ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ కంటిన్యూ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ జాబ్ వచ్చింది కదా కరీంనగర్లో ఉన్నాను కదా మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా నేను తిరుగుతూ ఉంటానంటే అట్లా కాదు యూ హ్యావ్ టు కంటిన్యూ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ టు డూ మోర్ కంటిన్యూ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ టు యూనో ఎంగేజ్ ఇన్ ద కరెంట్ ట్రెండ్స్ కరెంట్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ద వరల్డ్ ఇవన్నీ చూసుకొని మీరు ముందుకు పోతే భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది ఇది కేవలం ప్రారంభం మాత్రమే కరీంనగర్లో భవిష్యత్తులో కరీంనగర్లో ఐటీ రంగం మరిన్ని మెట్లెక్కాలని తప్పకుండా ఇక్కడ వేలాది మంది మరి ఇక్కడికి ఇక్కడ ఇక్కడే ఉద్యోగాలు పొందాలని భవిష్యత్తులో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దిశగా మా ప్రయత్నాలు నిర్విరామంగా కొనసాగిస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో అని చెప్తూ ఈరోజు కరీంనగర్ పట్టణం చూస్తే కూడా ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నాం నేను మంత్రి గారు ఎన్నో రకాలుగా మారిపోయింది ఇది నేను ఇక్కడే పుట్టిన నేను కరీంనగర్లోనే పుట్టినండి నేను కూడా కాబట్టి నేను చూసిన కరీంనగర్ని ఇక్కడ చదువుకున్నాను కూడా చిన్నప్పుడు నేను చూసిన కరీంనగర్ ఈరోజు చూసిన కరీంనగర్కి అసలు పోలికనే లేదు ఆ రోజు ఇప్పుడు చూస్తుంటే పొద్దున్నీ డైలీ వాటర్ సప్లై ఈరోజు స్టార్ట్ చేసినాం భవిష్యత్తులో 24/7 వాటర్ సప్లై కూడా చేయబోతున్నాం ఇక్కడ పక్కకి పోతే మానేర్ డ్యామ్ ఒకప్పుడు నీళ్లుండేది కాదు అక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా కరీంనగర్ పట్టణమే అల్లాడిపోయే పరిస్థితి ఈరోజు కరీంనగర్ పట్టణానికి 24/7 డ్రింకింగ్ వాటర్ దిశగా ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి ఒక కేబుల్ బ్రిడ్జ్ మేము హైదరాబాద్లో దుర్గం చెరువు దగ్గర కట్టినాం కానీ అంతకంటే వేగంగా మంత్రి గారు ఇక్కడ కట్టి ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ మంత్లో ఇనాగ్రేషన్ కూడా రెడీ చేస్తూ ఉన్నారు మానేర్ వాటర్ ఫ్రంట్ కూడా మానేర్ రివర్ ఫ్రంట్ కూడా డెవలప్ అవుతూ ఉంది ఒక అందమైన నగరంగా కరీంనగర్ ఎదుగుతూ ఉంది భవిష్యత్తులో తప్పకుండా నాకు విశ్వాసం ఉంది రానున్న 5 ఏళ్లలో 10 ఏళ్లలో హైస్పీడ్ రైల్స్ కూడా వస్తాయి హైస్పీడ్ రైలు వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి కరీంనగర్కి 1 గంట 45 నిమిషాలు వచ్చే రోజులు కూడా వస్తాయి వచ్చిన తర్వాత మీరు కరీంనగర్లో జాబ్ చేస్తున్నారా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారని ఉండదు ఇంకా అప్పుడు అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా 45 నిమిషాలు అప్ అండ్ డౌన్ చేసే పరిస్థితి ఉంటే ఎక్కడున్న వాళ్ళు ఎక్కడైనా పనిచేసే పరిస్థితి తెలంగాణలో ఉంటుంది ఆ రోజులు కూడా మనమే చూస్తాం ఎక్కువ రోజులు కూడా కాదు నేను చెప్పేది 5 to 10 ఇయర్స్ అది కూడా జరుగుతుంది తప్పకుండా మన ప్రయత్నాలు ఎప్పటికప్పుడు మనం ఫోకస్డ్గా ఎప్పటికప్పుడు మన ఎఫర్ట్స్ మాత్రం నిరంతరం పెట్టినట్టయితే పర్సనల్గా ఉజ్వలంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పి మళ్ళొకసారి ఇక్కడ ఉండే స్థానిక పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి మీ అందరికీ మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ కమలాకర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ.